హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 89 కి మీ అందరికి స్వాగతం. ఈ రోజు డేట్ వస్తారు డిసెంబర్ 14, 2022, అండ్ టైం వస్తారు దాదాపుగా 6 PM అయితే అవుతుంది. ఇప్పుడు వరకు నేను న్యూస్లు అయితే ఇవి మనం ఫస్ట్ చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వేదాంత దగ్గర నుంచి. ఫ్రెండ్స్, వేదాంత వాళ్ళు దాదాపుగా ఒక 30 జపనీస్ కంపెనీస్ అయితే టైప్ అవుతున్నాయంట. సో వీళ్ళు ఎందుకు టైప్ అవుతున్నారంటే, ఇండియాలో సెమీ కండక్టర్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి, అలాగే ఒక చైన్ అనేది ఏర్పాటు చేయడానికి వీళ్ళు దాదాపుగా ఒక 30 కంపెనీలతో టైప్ అయితే తీసుకుని వీలైనంత త్వరలో వెళ్ళి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారంట. మనకి ఇకో సిస్టమ్ ఉంటేనే మనం పర్ఫెక్ట్ గా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతాం. సో ఇకో సిస్టమ్ కోసం వేదాంత అయితే పనులు స్టార్ట్ చేసింది. సో ఫ్యూచర్ లో మనం ఖచ్చితంగా ఇండియా అనేది ఒక సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద అయితే చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఢిల్లీకి సంబంధించిన న్యూస్. ఢిల్లీ అంటే ఢిల్లీలో ఒక వ్యక్తి అయితే ఉన్నాడు అనమాట. సో ఆయనకి సంబంధించిన న్యూస్ ఏంటంటే, ఆయన అకౌంట్ లోంచి ఒక 50 లక్షలు అయితే కట్ అయిపోయినాయంట. ఇలాగ ఒక 50 లక్షలు కట్ అయిపోయినాయని చెప్పేసి ఆయన సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ అయితే చేశారు. సో యాక్చువల్ గా డబ్బులు ఎలా కట్ అయినాయి అంటే, ఆయన కంటిన్యూస్ గా మిస్డ్ కాల్స్ అయితే వచ్చినాయి అంట. అలా మిస్డ్ కాల్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఒక 50 లక్షలు ఆయన అకౌంట్ లోంచి కట్ అయితే అయిపోయినాయంట. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వాట్సాప్ దగ్గర నుంచి. ఫ్రెండ్స్, వాట్సాప్ కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, వాట్సాప్ లో మనకి వ్యూ వన్స్ అనే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసని అనుకుంటున్నాను, వీడియోస్ గానీ ఇమేజెస్ గానీ ఇవన్నీ కూడా మనకి వ్యూ వన్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఒకసారి చూసిన వెంటనే మళ్ళీ చూడడానికి వీలు ఉండదు అనమాట. సో ఇప్పుడు ఈ ఫీచర్ ని మెసేజెస్ కూడా వాట్సాప్ అయితే తీసుకొస్తుందంట. సో ఒకసారి మెసేజ్ ని చూసేసిన తర్వాత మళ్ళీ చూడడానికి అయితే కుదరదు అనమాట. అసలు ఈ మెసేజ్ కి సంబంధించి అసలు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది నాకైతే తెలియదు. ఒకసారి చూసేసిన తర్వాత ఆటోమేటిక్ గా హైడ్ అయిపోయి లేకపోతే డిలీట్ అయిపోయి మెసేజ్లు ఏముంటాయో నాకైతే అర్థం కావట్లేదు. మీకు అని తెలిస్తే మాత్రం నాకు కింద కామెంట్స్ అయితే చెప్పండి, నేను ఒకసారి తెలుసుకుంటాను. చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎండి దగ్గర నుంచి. ఫ్రెండ్స్, ఎండి కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, ఎండి వాళ్ళు ఒక కొత్త గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్ అప్డేట్ అనేది తీసుకొచ్చారు. దీని యొక్క వర్షన్ చూసుకున్నాం అనుకోండి 22.12.1. సో ఇందులో మనకి స్పెషాలిటీ ఏంటంటే, ఎండి కి సంబంధించిన RX 1700 XT గ్రాఫిక్ కార్డ్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన సపోర్ట్ అయితే తీసుకొచ్చారంట. సో మెయిన్ ఏంటంటే ఒక అప్డేట్ గురించి అయితే చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా బగ్ ఫిక్సెస్ ఇటువంటి కూడా చేశారనేది చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి సిస్కో దగ్గర నుంచి. ఫ్రెండ్స్, సిస్కో కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, మనకు ఆల్రెడీ తెలిసిందే కదా ఈ మధ్య కాలంలో చాలా మంది జాబ్స్ అయితే కోల్పోతూ ఉన్నారు. అమెజాన్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, ఇలా చాలా కంపెనీస్ వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీస్ అయితే తీసేస్తున్నాయి. సో ఇప్పుడు ఇదే జాబితాలో మనకి సిస్కో కూడా జాయిన్ అయింది. సో సిస్కో దాదాపుగా ఒక 4000 మందిని అయితే ఎంప్లాయీస్ అయితే తీసేస్తానని చెప్తుంది. ఈరోజు పెద్దగా న్యూస్ అయితే లేవు ఫ్రెండ్స్. సో ఫైనల్ న్యూస్ కి అయితే వచ్చేసాం. ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఎన్విడియా దగ్గర నుంచి. ఫ్రెండ్స్, ఎన్విడియా కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, మెటావర్స్ కి సంబంధించిన టెక్నాలజీస్ అనేవి ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ లో మనకి ఫ్యూచర్ కింద అయితే అవ్వబోతున్నాయంట. సో ఫ్యూచర్ లో ఈ మెటావర్స్ అనేది ఆటోమోటివ్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ యూజ్ చేస్తారని చెప్పేసి ఎన్విడియా అయితే చెప్తుంది. సో దీనికి సంబంధించి వాళ్ళ అప్డేట్స్ అనేవి 2023లో అయితే ఇస్తారంట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్. గైస్, బాయ్.